చాలా మందికి ఆశయాత్ర చేస్తే నిన్నే ఓడింగ్ చేశారు. భీమవరం అనే చోట వాళ్ళు చెప్పడం రివ్యూస్ అన్ని మాట్లాడుతుంటే 150 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక వీరవాసం అనే మండలానికి 30 కోట్లు ఇచ్చారు. నేను ఎప్పటి నుంచి ఆశించాను, అది కూడా నేను చెప్తాను. నేను పని చేసుకుని వెళ్ళిపోతాను. నాకు మీరు చప్పట్లు కొట్టిన, మీరు నన్ను మెచ్చుకున్న, తిట్టిన ఎందుకంటే నా దేశం, నా సమాజం. నిజమైన రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు వేయలేక చాలా ముఖ్యంగా వేయగల మూడు ఎత్తులు సూపర్ చాలా బలం ఈసారి వేసి చూపిస్తుంది. అది కూడా ఆసియాలతో పవన్ కళ్యాణ్ చూపించారు. కావాలి మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆసియాలతో ఎంత తట్టుకోగలు కావాలని చూపించారు మీకు. చెయ్యలే కాదు, ఒక్కసారి కాదు, ఒక్కసారి బాగా అర్థమవుతుంది. శ్రీకాకుళంలో వలస లాగేవారు చేస్తున్నారు. యువత కూర్చొని ఓట్లు డబ్బులు పంచాలంటే జనాలు ఆలోచించాలి. ఓట్లు మీరు ఏమంటారంటే, మీరు ఎక్కడో జర్మనీ నుంచి, ఏమో జర్మనీ నుంచి వచ్చిందా, మీరు ఎంతమంది వచ్చారు? 500 మెంబర్స్. నేను మీకోసం ఉండిపోతాను. ఏదైనా కోల్పోతాను, నమ్మకానికి కోల్పోతాను. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, ఆసియాలతో చూశాను నన్ను, ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలు చూపిస్తాను. నేను స్వార్థం కోసం రాలేదు, సమాజ శ్రేయస్సు కోసం. ఎందుకంటే ఇట్లాగే పుచ్చిపోయింది అనుకుంటా, దీని సరి ఎలా చేయాలి? మన ఇది ఆయుర్వేద సమయంలో ఒకసారి బ్లో అవుట్ చేయాలి. ఆ బ్లో అవుట్ కావాలంటే ఆశిస్తుంది సార్. అందుకని ఒక బ్లో అవుట్ పెడితే నా మీకు మారు. వీళ్ళు ఏ ఎత్తుగడలు వేస్తారో అదే ఎత్తుగడలు మీకు కూడా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.